తూర్పు గోదావరి జిల్లా ఆనపత్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజమైతే చరిత్ర ప్రసిద్ధి గాంచిన బెక్కువోలు గణపతి ఆలయంలో 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సత్య ప్రమాణానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే సతి సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. తాను భార్య సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని దమ్ముంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదే సమయానికి తన భార్యతో సహా ప్రమాణానికి రావాలి అని అనపత్తి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. దమ్ముంటే ఇకనైనా అనపత్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సవాల్ను స్వీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలన్నారు. మీడియా సందర్భంగా మీ ద్వారా నేను ఒకటే విషయం చెప్తాను. ఆయన 69 లక్షలు ముఖ్యమంత్రికి ఇచ్చారు, మిగతా సొమ్ము ఆయన కాల్ చేశారని ఒకటే చెప్తున్నాను. ఆయన చెప్పినట్టు 69 లక్షలు కాదు, మేము ఇచ్చింది 64 లక్షల 50 వేలు మాత్రమే. 2 చెక్కులు డైరెక్ట్గా మంత్రి గారు కన్నబాబు గారికి ఇవ్వడం జరిగింది, సీఎం రిలీఫ్ ఫండ్. ఇంకా ఏవైనా ఏ ఒక్క వ్యక్తి అన్నా కూడా ఇంకో లిస్టు కూడా నేను మీ మీడియాకి నేను చూపెడుతున్నాను. ఈ లిస్టులో లేని వ్యక్తులు ఎవరైనా మేము అమౌంట్ ఇచ్చాం అయినా మా పేరు రాలేదని ఆయన చెప్తూ ఉన్నారు. చాలామంది ఇచ్చారు, వాళ్ళ పేర్లు రాలేదట. మేము ఏ రోజుకి ఆ రోజే వాట్సాప్లో అన్నీ కూడా ఎవరెవరైతే డొనేషన్లు ఇచ్చామో అవన్నీ కూడా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము వాట్సాప్లో రోజు పెట్టడం జరిగింది. లిస్టు కూడా మరి మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది, మీరు వెరిఫై చేయండి. ఇంకా ఎవరైనా వ్యక్తి నేను అమౌంట్ ఇచ్చినా నా పేరు రాలేదని డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయమని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. ఇటువంటి అమౌంట్ అవి కూడా మరి కాజేసే నైజం వారిది. హుదూద్ తుఫాన్ అవునండి, ఇంకోటి అవునండి, ఇంకోటి అవునండి, వారి నైజం అది ఎదటోళ్ళ మీద చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పామాయిల్ రైతుల గురించి అది కూడా అంటే ఇంకా మాట్లాడితే కోట్లు, అంటే వాళ్ళ టైంలో వాళ్ళు ఆ రకంగా దోచేశారు కాబట్టి వాళ్ళకి 100,000 ఎక్కడ కోట్లే కోట్లలో దోచేశారు కాబట్టి పామాయిల్ రైతుల దగ్గర కూడా ఏదో నేనేదో దోసేసానని ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఆ పామాయిల్ రైతులే చడమడ తిడుతూ వారు మరి వీడియో రిలీజ్ చేస్తే దానికి కనీసం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు. మరి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గరికి సమాధానం చెప్పాలి కదా, వాళ్ళే చెప్పారు. డాక్టర్ గారి వల్ల ఎమ్మెల్యే గారి వల్లే మాకు 50 లక్షలు వచ్చింది, ఆయన కృషి లేకపోతే మాకు ఒక్క రూపాయి కూడా రాకపోనని మరి మీడియా ముఖంగా ఆ పామాయిల్ రైతులు వారి అసోసియేషన్ వారే చెప్పడం జరిగింది. ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా ఎక్సైజ్ సిఐ గురించి మాట్లాడుతూ ఆయన దగ్గర ఏదో నేను ముడుపులు తీసుకున్నానని అంటే ఇవన్నీ రివర్సల్ చెప్తున్నాడు అనమాట. అందుగురించే ఆయనకి ప్రొజెక్షన్ అనే వ్యాధి ఉందని నేను చెప్తున్నాను. సుమారు 400-500 మంది కరోనా ఉధృతంగా ఉన్న టైంలో కుతుకులూరు గ్రామంలో ఎక్సైజ్ సిఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నడిపిస్తే నేను వెళ్ళాను. వెళ్ళి వెంటనే ఆ రోజున ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడడం జరిగింది, మినిస్టర్ తోటి మాట్లాడడం జరిగింది, అతని మీద ఎఫ్ఐఆర్ వేయడం, అదేవిధంగా సుమారు 10 రోజులు మరి సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. నేను ముడుపులు తీసుకుంటే ఎందుకు నేను అరెస్ట్ చేస్తాను? అరెస్ట్ చేసిన వాడికి ముడుపులు ఇవ్వడానికి వస్తాడా? అదే రామకృష్ణారెడ్డి కానీ అధికారంలో ఉండుంటే ఆ రోజు రాత్రే ముడుపులు తీసుకుని ఆ కేసును మాఫీ చేయడం జరిగేది. నేను నిజాయితీగా చేశాను కాబట్టి అతను మరి సబ్ జైలుకి వెళ్ళడం సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నాను, సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చి నా ఆఫీస్కి వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు, నన్ను క్షమించండి ఏదో రకంగా బయటపడి. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, ఇంకా సాక్షులు ఉన్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారంగా ఎవరైతే తప్పు చేశారో ఏ తప్పు చేశారో కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం